శ్రీదేవి భాగవతం 5వ స్కందం 10వ రోజు పారాయణం. నైమిసారణ్యంలో సౌనకాది ఋషులకు సూతుడు ఇలా చెప్తున్నాడు. వ్యాసుడు చెప్పింది విని జనమేజయుడు ఆశ్చర్యంగా అడిగాడు. తానే దేవుడిగా కొలవబడుతున్న కృష్ణుడు సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేయడమేమిటి? కృష్ణుడి కన్నా శివుడే గొప్పవాడా అని అడిగాడు. దానికి వ్యాసుడు ఇలా చెప్తున్నాడు. అవును మరి, ఉత్తముడు బ్రహ్మ, అతనికన్నా ఉత్తముడు విష్ణువు, అతనికన్నా ఉత్తముడు శివుడు. ఓంకారంలో అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం మహేశ్వరుడు. శివుడు సర్వోత్తముడు. ఆయన కన్నా ఉత్తమం భువనేశ్వరి అయినా జగదాంబ, ఆమె మూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మ సృష్టి చేయడం కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అతని ముఖం నుంచి అవతరించాడు శివుడు వరం ఇవ్వడానికి. అతడు రుద్రమూరుడయ్యాడు. రుద్రమూరుడి అంశతో రెండో శివుడు పుట్టాడు. అతను పూజ్యుడు. ఇక మూలరుద్రుడి గురించి చెప్పేదేముంది? దేవీతత్వ సాన్నిధ్యంలో ఉండడం వల్లే శివుడికింత మహత్యం కలవాడయ్యాడు. అంతా ఆ దేవి వల్లే. ఆమెను మించి మరేదీ లేదు. కొంతమంది విష్ణువే తన ఇచ్చారీత్యా అవతారాలు ఎత్తాడని, వైకుంఠాన్ని వదిలేసి కౌసల్య గర్భం దేవకీ గర్భం ఎంచుకున్నాడని అంటారు. అదంతా వట్టి మాట. ఎందుకంటే వైకుంఠాన్ని వదులుకుని మలమూత్ర సంపర్గము బాధాకరము దుఃఖ బాజకము అయిన గర్భవాసాన్ని ఎవడు కోరతాడట? దేవి ఆజ్ఞ వలని అన్ని అవస్థలు పడుతుంటాడు అని వ్యాసుడు చెప్పగా, మునీంద్ర, మీరు చెప్పిందంతా వింటూ ఉంటే దేవి చరిత్ర వినాలని మరింత ఉత్సాహంగా ఉంది. దయచేసి చెప్పరు అని అడిగాడు జనమేజయుడు. శుభం అంటూ ఎత్తుకున్నాడు వ్యాసుడు. పేరు వినదగ్గది అడిగావు. ఎవడు శ్రద్ధగా వినగోరతాడో వాడికి వినిపించిన వాడే ధన్యుడవుతాడు. చెబుతున్నాను విను అంటూ వ్యాసుడు ఇలా చెప్పసాగాడు. ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కొడుకులు. వారికి సంతానం లేదు. అందుకోసం ఇద్దరు తపస్సు ప్రారంభించారు. రంభుడు పంచాగ్ర మధ్యన, కరంభుడు పంచనంద నీళ్లలోనూ తపస్సు చేస్తున్నారు. దేవేంద్రుడు ఒకనాడు ముసలి రూపంలో వెళ్లి కరంభుణ్ణి కడతేర్చాడు. అది తెలిసి రంభుడు ఆగ్రహించాడు, దుఃఖించాడు. తన శిరస్సుని అగ్నికి హోమం చేసేయబోయాడు. అగ్ని ప్రత్యక్షమయ్యాడు. మరణించుకు వరం కోరుకు అన్నాడు. అనడం ఆలస్యంగా అజయుడు అపూర్వ బలశాలి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలవాడు, ముల్లోకాలు పరిపాలించగలవాడు అయినా కొడుకును ప్రసాదించు అని కోరాడు రంభుడు. తదాస్తు, ఈ క్షణం మొదలు. ముందుగా నువ్వు ఎవరిని కామిస్తే వారి అందే ఆ పుత్రుడు పుడతాడు అని చెప్పి అగ్ని అదృశ్యమయ్యాడు. వినుతిరిగి ప్రయాణం సాగిస్తున్న రంభుడికి దారిలో యక్షులుండే మనోహర ప్రాంతం కనబడింది. అక్కడ ఎందరో యవ్వనవతులు, అందగత్తెలు, విలాసంలో ఉన్నారు. అందరినీ చూస్తున్నాడు రంభుడు. కాని అతని మనసు వారెవరియందు పోకుండా కొంచెం ఎడంగా గడ్డిమేస్తున్న అందమైన గేదె మీదకు పోయింది. ఆ గేదెను కామించాడు వాడు. ఆ గేదె కూడా రాక్షసుణ్ణి కామించింది. వర ప్రభావం వల్ల గేదెకు గర్భం నిలబడింది. రంభుడు దాన్ని తీసుకుని స్వగృహానికి బయలుదేరాడు. దారిలో ఓ మదించిన ఏనుబోతు గేదెను చూసి కామించి దాని మీదకు రాబోయింది. రంభుడు అడ్డు వెళ్లాడు. కాని ఆయన ఆ బోతు కుమ్మిన కుమ్ముకు చనిపోయాడు. పోతు గేదెను బలాత్కరించబోయింది. గేదె శీలరక్షణ కోసం యక్షులను శరణు కోరింది. యక్షులు ఆ పోతును చంపేశారు. రంభుడికి చితి పేర్చేశారు. గేది అందులోకి దూకి సహగమనం చేసింది. ఉత్తర క్షణమే అందులోంచి రంభుడి రూపంతో ఒకరు, మహిషి రూపంతో ఒకరు బయటకొచ్చారు. రంభుడిలా ఉన్నవాడు రక్త బీజుడు, మహావీరుడైన రాక్షసుడు. మహిషి రూపంలో ఉన్నవాడే మహిషాసురుడు. కొన్నాళ్లకు మహిషాసురుడు రాక్షస రాజయ్యాడు. మేరు పర్వతం మీద బ్రహ్మ కోసం 10,000 సంవత్సరాల పాటు మహోగ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దేవ దానవ మానవాదులలో ఏ పురుషుడి చేత చావులేని వరాన్ని ప్రసాదించు. ఆడదాన్ని ఇట్టే నలిపేస్తాను, ఆడదాని వల్ల నాకు భయం లేదు అన్నాడు మహిషాసురుడు. ఆ వరం ప్రసాదించేసి తన లోకం వెళ్లిపోయాడు బ్రహ్మ. మధోన్మధుడు మహిషుడు తన క్షుద్ర కార్యక్రమం ఆరంభించాడు.
వరవల గర్వితుడై ముల్లోకాల్లో జయించాలని బయలుదేరాడు. అశిలోముడు, భాస్కరుడు, ధూమ్రాక్షుడు మొదలైన వీరాది వీరులు మహిషునికి సేనాధిపతులుగా ఉన్నారు. వారిని వెంటపెట్టుకుని మహిషాసురుడు భూలోకాన్ని జయించాడు. ఇక స్వర్గాన్ని జయించాలని సంకల్పించి మహాబలుడు అనే దూతను స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి వద్దకు పంపాడు. మహిషాసురుణ్ణి రాయబారిగా మహాబలుడు దేవలోకానికి వెళ్లి తమ ప్రభువు బలాపరాక్రమాలను పొందిన వరమహిమను ఇంద్రుడికి వివరించాడు. భూలోకంపై విజయం సాధించిన తమ ప్రభువు స్వర్గాన్ని జయించడానికి రానున్నాడని చెప్పాడు. దేవేంద్ర, స్వర్గాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపో, లేదా మా ప్రభువైన మహిషాసురుణ్ణి శరణు పొందు. ఈ రెండూ కాదంటావా, యుద్ధానికి సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు. మహాబలుడి మాట తీరు చూసి మహేంద్రుడు మండిపడ్డాడు. ఆ మాటల చాటున తాకిన మహిషాసురుడి దర్పాన్ని గుర్తించాడు. మహాబల, దూతవై వచ్చినా నిన్ను శిక్షించరాదు, కనుక బతికిపోయావ్. నీ ప్రభువైన మహిషాసురుడు గడ్డి తినే జంతువు కదా, అతనికి ఇలాంటి అహంకారం సహజమే. కొమ్ము విసరాలని చూస్తున్నాడేమో, శృంగభంగం తప్పదని నా మాటగా చెప్పు. బుద్ధి కలిగి ప్రవర్తించమని ఇదే నా హెచ్చరిక అని తీవ్రస్వరంతో హెచ్చరించాడు ఇంద్రుడు. మహాబలుని నోట మహేంద్రుని మాట విన్న మహిషాసురుడు కోపంతో తన సేనలను స్వర్గంపై దండయాత్రకు ఉపయోగించాడు. అంతటా దేవేంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవతా గణాలు అందరినీ ఆహ్వానించి మహిషుని వృత్తాంతం అంతా తెలియచేసి అందరి అభిప్రాయాలు సేకరించాడు. వారి సలహా ప్రకారం మహిషుని ఆనుపానులన్నీ తెలుసుకుని రమ్మని ఒక గూఢాచారిని నియమించాడు. ఆ గూఢాచారి తిరిగి వచ్చి మహిషుని యుద్ధ సన్నాహాలను, అతని బల పరాక్రమ విశేషాలను వివరించాడు. ఇంద్రుడు దేవగురువైన బృహస్పతితో సమాలోచన చేసి గురువుగారి సూచన మేరకు బ్రహ్మ వద్దకు పోయి శరణు కోరాడు. దేవేంద్రాదులతో కలిసి బ్రహ్మ కైలాసానికి వెళ్లి పరిస్థితిని పరమేశ్వరుడికి విన్నవించగా శివుడు వారందరితో కలిసి వైకుంఠానికి వచ్చి మహావిష్ణువును ప్రార్థించాడు. త్రిమూర్తులందరూ దేవతలకు అండగా నిలిచేందుకు సిద్ధపడ్డారు. మహిషాసురుడు సకల దానవ సమూహాలను వెంటపెట్టుకుని సంగ్రామానికి వచ్చాడు. దేవతల శక్తి వల్ల మహిషుడి సైన్యమంతా భస్మీపటలం అయిపోయింది. మహిషుడు కోపంతో తన మాయా ప్రభావంతో అనేక రూపాలను ధరిస్తూ రణరంగాన్ని బీభత్సం చేశాడు. దేవతలు భయభ్రాంతులై త్రిమూర్తులను ఆశ్రయించారు. మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, బ్రహ్మశక్తి ఆయుధాన్ని ధరించి మహిషుడితో తలపడ్డారు. మహిషుడు గదను, ఖడ్గాన్ని చేతబూని సైన్యాన్ని కలవరపరుస్తూ త్రిమూర్తులకు సైతం లొంగక చిత్ర విన్యాసంతో యుద్ధం చేయసాగాడు. ఈ విధంగా దేవ దానవులకు సుదీర్ఘకాలం యుద్ధం జరిగింది. మహిషుని అనంత శక్తికి కారణం ఆలోచించి అతను స్త్రీచేత గాని పురుషుడిచేత మరణించడని గుర్తించి యుద్ధాన్ని విరమించారు త్రిమూర్తులు. తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లిపోయారు. మహిషుడు విజృంభించి ఇంద్రుణ్ణి తరిమేసి దేవతా నగరాన్ని ఆక్రమించి స్వర్గ భోగాలను అనుభవిస్తూ దేవతలకు నిలువ నిడలేకుండా చేశాడు. తరువాత త్రిమూర్తులు, దేవతలు సమావేశమై తమ తమ అంశల నుండి ఒక్కొక్క తేజో విశేషాన్ని ధ్యాన రూపంలో వెలువరించారు. ఆ తేజోరాశి ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి 18 భుజాలు కల మహాలక్ష్మీ స్వరూపంగా దర్శనమిచ్చింది. ఆ పరాశక్తి దివ్య దేహానికి పరమేశ్వర అంశంతో ముఖం, యముని అంశంతో కేశాలు, అగ్నివల్ల నేత్రాలు, సంధ్య వల్ల కనుబొమ్మలు, వాయువు వల్ల కర్ణాలు, ప్రజాపతి వల్ల పలువరుస, విష్ణు తేజస్సు వల్ల బాహువులు, ఇంద్రాంశతో నడుము, చంద్రాంశతో వక్షస్థలము, భూదేవి అంశతో నితంబ భాగము అమరి ఉన్నాయి. రాక్షస సంహారం సాగించి గగనంలో వెలుగుతున్న ఆ పరాశక్తిని చూసి దేవతలంతా శిరస్సు వంచి చేతులు జోడించి పరిపరి విధాలా ప్రార్థించారు. సర్వ రాక్షస సంహారానికి ఆవిర్భవించిన ఆ శక్తికి క్షీర సాగరుడు దివ్య మూల్యాలను, విశ్వకర్మ చూడామణిని త్వష్ట రత్న ఖచ్చితమైన నూపురాలను, వర్ణుడు వాసన వీడని వైజయంతి మాలను, హిమవంతుడు సువర్ణ సింహాసనాన్ని కానుకలుగా సమర్పించారు. ఆ దివ్యశక్తికి
సహస్రాల చక్రాన్ని విష్ణువు, త్రిశూలాన్ని శివుడు, శంఖాన్ని వరుణుడు, శక్తిని అగ్ని, ధనస్సును వాయుదేవుడు, వజ్రాయుధాన్ని ఇంద్రుడు, దండాన్ని యముడు ఇచ్చారు. దేవతలంతా సమర్పించిన శక్తి సమూహాన్ని స్వీకరించి ప్రకాశించిందా జగన్మాత. పెద్ద వికటహాసం చేసింది. ఆ నాదానికి దానవులందరూ భయభ్రాంతులు అయ్యారు. మహిషుడుకు దూత వల్ల ఈ వృత్తాంతమంతా తెలిసింది. ఆకాశంలో కనిపించిన ఆమె సౌందర్యం గురించి దూతల వల్ల విని మహిషుడు భయభ్రాంతుడై తన్ని తాను దిద్దుకోలేదు సరికదా, కాముకుడై ప్రేలాపనలు ప్రారంభించాడు. దూతలారా, ఎలాగైనా సామోపాయంతో నచ్చజెప్పి ఆ సుందరిని నా దగ్గరకు తీసుకురండి, ఆమెను నేను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. దూతలు ఆ దివ్యశక్తిని సమీపించి మహిషుడి వాక్యలు విన్నవించారు. మహిషుడి మాటలు దూతల ద్వారా విని ఆ పరాశక్తి పక్కున నవ్వింది. ఓయి, మీ ప్రభువైన మహిషాసురుడు వట్టి మందబుద్ధి. అతని దురాగతాలను సహించలేక దేవతలందరూ మొరపెట్టుకోగా మహిషుణ్ణి హతమార్చడానికి నేను ఆవిర్భవించాను. బతుకు మీద తీపి ఉంటే పాతాళానికి పోయి సుఖంగా ఉండమని చెప్పండి, లేకపోతే యుద్ధానికి సిద్ధపడమని చెప్పండి. నా చేతిలో మీ ప్రభువు ప్రాణాలు వదలడం తథ్యం అని పరాశక్తి పలికింది. దూతలు మహిషుణ్ణి సమీపించి పరాశక్తి చెప్పిన మాటలు విన్నవించారు. మహిషుడు మంత్రులతో సమాలోచన చేశాడు. ఒకనాడు మహిషుడు విరూపాక్షుడు, దుర్ధరుడు అనే దూతలను పిలిచాడు. అనుచరులారా, మీరు ఆ సుందరాంగి వద్దకు వెళ్ళి నా వైభవాన్ని, పరాక్రమాన్ని ఆమెకు వివరించండి. నిష్కారణంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పండి. మీ ప్రభువైన నేను స్వర్గ మత్య పాతాల లోకాలకు అధిపతిని అని ఆమెకు తెలియచేయండి. నా భార్యగా సమస్త లోకాలకు అధిరాజ్ఞి అయి అందరినీ శాసించవచ్చని, నేను ఆమెకు అన్ని విధాలా సహకరించి ఆమెను సంతోషింపచేస్తానని చెప్పండి అని వారిని పురమాయించాడు. ఆ దూతలు పరాశక్తిని సమీపించి మహిషుడి మాటలను ఆమెకు తెలియచేశారు. అందుకు ఆమె, ఆ పశువుకు తగిన మంత్రులే మీరు, పశుబుద్ధి కాక మంచి బుద్ధి మీకెలా కలుగుతుంది? మీ ప్రభువు కోరుకున్న వరం వల్ల అతనికి స్త్రీచేతిలో మరణం తథ్యం. గర్వంతో విర్రవీగే మీ రాజుకు మరణకాలం సమీపించింది. మారు మాట్లాడకుండా నన్ను శరణు వేడుకుంటాడో, మరణానికి సిద్ధపడతాడో తేల్చుకోమని చెప్పండి అని హెచ్చరించింది. దూతల ద్వారా ఆ మాటలు విన్న మహిషుడు కర్తవ్యం తోచక పరిపరి విధాల ఆలోచనలో మునిగిపోయాడు. అప్పుడు విరూపాక్షుడు అనే సేనాని, కామానికి భయపడ్డం పిరిగితనం, కామినుల మాటలను వ్యంగ్య వైభవంతో అర్థం చేసుకోవాలి అంటూ ఆమె మాటలకు వక్రోక్తిని ఆరోపించి శృంగారపరమైన వాక్యలు తీసి ప్రలాపాలు పలికాడు. ఆ మాటలు విన్న తామ్రుడు అనే మంత్రి, మహారాజా, అష్టాదశ భుజాలతో ఆకాశంలో ఆవిర్భవించిన దివ్యశక్తిని చూసి సామాన్య కామినిగా భావించడం కంటే వెర్రితనం ఇంకేమీ లేదు. ఆమె సామానురాలుగా తోచడం లేదు. ఆమెతో మీరు రాయబారాలు సాగించడం ప్రారంభించిన నాటి నుండి మన ఇళ్లల్లో అనేక ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. అంతులేని దుస్సకుణాలు గోచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో పక్షులు వికృతంగా అరుస్తున్నాయి. అందుచేత ఆమెతో యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అన్నాడు మంత్రి. మహిషుడు పరాశక్తితో యుద్ధం ప్రారంభించాడు. ముందు బాష్కల, దుర్ముఖులు అనే వారిని ఆ శక్తిపైకి యుద్ధానికి పంపాడు. వాళ్ళిద్దరూ దేవి చేతిలో మరణించారు. తరువాత అసిలోముడు, ధూమ్రాక్షుడు అనేవారిని యుద్ధానికి పంపగా వారు కూడా దేవి చేతిలో మరణించారు. విధిలేక చివరకు మహిషుడే. స్వయంగా మనోహరుడైన ఆ మహిషుడు సుందర మానవ రూపం ధరించి సర్వాలంకార శోభితుడై దివ్య శస్త్రాస్త్రాలతో ప్రకాశిస్తూ సహస్ర సేవా సమేతుడై దేవి సన్నిధికి వచ్చాడు. దేవి, సంసార చక్రంలో ఎవరైనా సుఖాన్నే కోరుకుంటారు. అలాంటి సుఖం ప్రకృతి పురుషుల సంబంధం వల్లే కలుగుతుంది. మాతాపితృలకు పుత్రులతో సంబంధం, అన్నదమ్ముల చెలిమి ఉత్తమ మధ్యమాలు, అన్నిటికంటే మన సంబంధం ఉత్తమోత్తమం. ఇంద్రాది దేవతలు నాకు భయపడి పారిపోయారు. సర్వలోక సామ్రాజ్ఞివై నా వైభవాన్ని పరిపాలించు. నీ ఆజ్ఞకు బద్ధుడునై, నీ దాసుడినై నేను వ్యవహరిస్తాను. మహాబల
బలశాలి అయిన నేను అబలమైన నీతో యుద్ధం చేయడం సముచితంగా కనిపించడం లేదు. నాతో వైరం మాని నన్ను అనుసరించు అని దేవిని కోరాడు. దేవి మహిషుని మాటలకు ఆగ్రహించింది. కనులు ఎర్రచేసి ఉగ్ర దృష్టితో చూసింది. ఓరి మూర్ఖ, రూపం మార్చినా నీ పశు ప్రవృత్తిని మార్చుకోలేదు నువ్వు. పరాత్పరుడైన పురుషుడే నాకు భర్త. అతని సంకల్పాన్ని అనుసరించి నేను సృష్టి స్థితి సంహారాలను నిర్వహిస్తూ ఉంటాను. ఆ పరాత్పరునికి తప్ప నా నిజరూపం ఎవరికీ తెలియదు. మంద బుద్ధివైన నీకు ఎలా తెలుస్తుంది? ప్రాణాలపై తీపి ఉంటే నన్ను శరణువేడి. నీ తప్పును దిద్దుకుని పాతాళానికి పోయి సుఖంగా బతుకు. లేని పక్షంలో నీకు నా చేతిలో చావు తప్పదు అని హూంకరించింది. మహిషుడు ఆమెను సామదాన భేద వాక్యాలతో మరల్చడానికి ప్రయత్నించాడు. కాని పరాశక్తి వాని మాటలు లెక్క చెయ్యలేదు. అమ్మవారు ఇలా పలికింది. ఓరి మహిష, నిన్ను సంహరించడానికి నేను ఈ రూపంలో వచ్చాను. అనవసర ప్రసంగాలతో వృధా కాలయాపన చెయ్యక నా ఆయుధానికి నీ ప్రాణాలను అర్పించు అంది. ఆమె వరుసగా మహిషునిపై శస్త్ర అస్త్రాలు ప్రయోగించింది. మహిషుడు భిన్న భిన్న రూపాలు ధరించి మాయావేషుడై చిత్ర విచిత్ర విన్యాసాలతో యుద్ధం చేయసాగాడు. జగన్మాత తన క్రీగంటి చూపులతో ప్రసారంతోనే మహిషుని మాయలను అంతం చేసింది. లీలా విలాసంగా త్రిశూలాన్ని మహిషుని వక్షస్థలంపై ప్రయోగించింది. మహిషాసురుడు అతనితో పాటు అతని అనుచరులు మరణించారు. మహిషాసుర సంహార వార్త తెలిసి ఇంద్రాది దేవతలు ఎంతో సంతోషించారు. జగన్మాతను ఆనంద పారవస్యంతో స్తోత్రం చేశారు. వారి భక్తికి ఆమె సంతోషించింది. మీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా నన్ను స్మరించండి. నేను మీ శత్రువులను సంహరించి మీ ఆపదలను నివారిస్తాను. నన్ను ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే నా కర్తవ్యం అని తల్లి పలికింది. పరాశక్తి మాటలకు దేవగణం పరవశించిపోయింది. దేవతలందరూ ఆమె పాదాల చెంత మోకరిల్లి, అమ్మా, నీయందు అచంచలమైన భక్తిని మాకు ప్రసాదించు. సర్వకాల సర్వావస్థల్లో నీ పాదసేవయే మాకు కర్తవ్యం. కన్న బిడ్డల్లా అపరాధాలను క్షమించగల దయాస్వరూపిణి నువ్వు. దుర్లభమైన నీ దర్శనం మాకు అనుగ్రహించావు అని వేడుకున్నారు. వారి కోరికలు విని పరాశక్తి వారిని అనుగ్రహించి అంతర్ధానమైపోయింది. వేదాలు పునరుద్ధరించబడ్డాయి, ధర్మం వర్ధిల్లింది, లోకం సుఖపడింది అన్నాడు వ్యాసుడు. వ్యాసముని ఈ కథ వింటుంటే ఆమె తత్వం రవ్వంత అర్థమవుతుంది. ఆ భగవతికి చెందిన మరో పుణ్యకథ వినిపించు అన్న జనమేజయుడి కోరికపై వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శుంభుడు, నిశుంభుడు అని అన్నదమ్ములు ఉండేవారు. ఆ రాక్షస సోదరులిద్దరూ మంచి బలవంతులు, రూపవంతులు, వయసులో ఉన్నారు. పాతాళం నుంచి భూలోకం వచ్చి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు. మగవాడెవడు తమని చంపలేనట్టుగా మహిషాసుడిలాగే వరం కోరుకున్నారు. ఆ వరం కాస్త ఇచ్చేసి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. రాక్షసులిద్దరూ పాతాళానికి చేరారు. వారిలో పెద్దవాడైన శుంభుడు రాజయ్యాడు. ఎంతోమంది రాక్షస వీరులు శుంభుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ అతనితో చేరిపోయారు. చండు, ముండు అనే ఇద్దరు వీరులు సేనాధిపతులయ్యారు. ఉగ్రయోధుడైన ధూమ్రలోచనుడు తన సైన్యంతో సహా వచ్చి శుంభుడితో కలిశాడు. రెండు అక్షోహిణుల సేనతో వచ్చి వారిని చేరాడు రక్తబీజుడు. ఈ రక్తబీజుడి రక్తం ఎన్ని చుక్కలు నేల మీద పడితే అంతమంది వీరులు అతనంతటి వాళ్లే పుట్టుకొస్తారు. అందువల్ల ఎవరూ అతన్ని చంపలేకపోతున్నారు. అలా చతురంగ బలాలు సమకూర్చుకుని ముల్లోకాల్ని జయించేశారు ఆ అన్నదమ్ములు. స్వర్గ సింహాసనంపై కూర్చుని శుంభుడు 1000 ఏళ్లు ఏలాడు. శుంభ నిశుంభుల దెబ్బకి రాజ్యభ్రష్టులైన దేవతలు గురువైన బృహస్పతిని శరణు వేడుకున్నారు. అప్పుడు బృహస్పతి దేవతలంతా కలిసి హిమాలయాలకు వెళ్లి భగవతిని స్మరిద్దామని అనుకుని హిమాలయాలు చేరుకున్నారు. భువనేశ్వరిని ప్రార్థించారు. అమ్మా, శుంభ నిశుంభులా దెబ్బ తట్టుకోకుండా ఉన్నాం. మగపురుగు కూడా వాళ్ళని చంపకుండా వరం పొంది ఉన్నారు వాళ్ళు.
రక్తబీజ ధూమ్ర లోచనాది క్లిష్ట వీరులు చండ్రుడు ముండు అని ప్రచండులైన సేనాపతులతో మమ్మల్ని లోకాల్ని పీడిస్తున్నారు వాళ్ళు. నీ పాదాలనే నమ్ముకున్నాం, నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నారు దేవతలు. తక్షణమే ఆ తల్లి తనలో నుంచి మరో అంబికను సృష్టించింది. ఆమె పేరే కౌశికి. నల్లగా ఉండడం వల్ల ఆమెను కౌశికి అని అనేవారు. అప్పుడు భగవతి ఇలా పలికింది, ఆ రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీ పనుల్లో లగ్నం కండి అని ఆదేశించి కౌశికతో కలిసి సుంభ నిసుంభుల రాజధానికి బయలుదేరింది. నగరం బయట ఒక ఉపవనంలో కౌశికిని చెంత కూర్చోబెట్టుకుని లోక సమ్మోహనకరమైన గానం ఆలపించసాగింది. అదే సమయంలో అటుగా వచ్చిన చండ్రుడు ముండు ఆమెను చూశారు. ఆశ్చర్యపోయారు. గబగబా సుంభుడి దగ్గరకు వెళ్ళి ఆమె గురించి చెప్పారు. ఆమె నీకు భార్యగా తగిన పిల్ల, వెంటనే ప్రయత్నించు అన్నారు. వాళ్ళు చెప్పింది విన్నా సుంభుడు సంబరపడ్డాడు. సుగ్రీవుడు అనే చతుర భాషిని తన రాయబారిగా అంబిక వద్దకు పంపాడు. సుంభుణ్ణి పొగిడాడు సుగ్రీవుడు. అతన్నే పెళ్లి చేసుకోమని భగవతికి తెలియచేశాడు. అప్పుడు భగవతి ముసుముసి నవ్వులు నవ్వుతూ ఇలా పలికింది, మీ రాజుల గురించి వినే ఇలా వచ్చాను. అందగాళ్ళు, బలవంతులు, 32 మంచి లక్షణాలు ఉన్నవాళ్ళని వినే ఏరికోరి ఈ నగరానికి వచ్చాను. మీ రాజులు పెళ్లాడ్డానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఒక చిన్న ఆటంకం ఉంది. అది ఏంటి అంటే, చిన్నప్పుడు బాల్య చాపల్యం వలన చెలికత్తెలతో ఆడుకుంటూనే ఒక బుల్లి ప్రతిజ్ఞ చేశాను. ఎవరైతే నన్ను యుద్ధంలో గెలుస్తారో వాళ్ళనే పెళ్లాడతాను అని. అందువల్ల మీ శంభురాజే వస్తాడో లేక ఆయన తమ్ముడు నిసుంభుడే వస్తాడో వచ్చి నాతో యుద్ధం చెయ్యమను. నన్ను గెలిస్తే వారిని కట్టుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయం నీ దొరలకి ఏకాంతంలో చెప్పు అంది జగదీశ్వరి. దాంతో వెర్రిముఖం వేశాడు సుగ్రీవుడు. ఏమిటి నువ్వు మాట్లాడేది, చిన్నప్పుడేదో అలాంటి ప్రతిజ్ఞను చేసుకోవడం సహజమే, అందున ఆడదానివి. కనుక అతిశయము చాపల్యము ఉండడం కూడా సహజమే. సుంభ మహారాజంటే ఏమైనా అల్లాటప్ప వాడనుకుంటున్నావా? అబ్బో, ఆయన బలం అసలు నీకు తెలియదు. దేవ దానవ మానవ గణాల్లో ఆయనతో పోరాడే వాళ్ళెవరూ లేరు. నా మాట విను, పెళ్లికి వధూవరులా మొహం ముఖ్యం కాని కండ బలం కాదు అని చెప్పగా భగవతి ఇలా పలికింది, నిజమే కాని ప్రతిజ్ఞ తప్పలేనయ్యా, నీకెందుకు, వెళ్ళి నా మాటగా చెప్పు. ముందు నన్ను గెలిచిన తర్వాత పెళ్లాడమను. అలా కాదు అంటే దానధర్మాలు అవి చేసేవాడే కదా మీరాజు. యుద్ధాన్ని దానం చెయ్యమను నాకు, త్వరగా వెళ్ళాలి. నువ్వు అసలు నేను వచ్చిందే యుద్ధం కోసమని కూడా చెప్పు అంది లోక పావని. సుగ్రీవుడు అమ్మ చెప్పిన మాటలను సుంభుడికి తెలియచేశాడు. నిసుంభుడి సలహాపై సుంభుడు ధూమ్రలోచన్ని పిలిచి అంబను ఈడ్చుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. 60,000 సేనలతో వెళ్లాడు ధూమ్రలోచనుడు. సుంభుణ్ణి వివాహం చేసుకోమని అంబకు తెలియచేశాడు. కాని అమ్మ ఈసడించుకుంది. దీంతో కోపగించిన ధూమ్రలోచనుడు ఆమెపై యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో కాళిక తన పరాక్రమంతో ధూమ్రలోచనుడి 2 రథాల్ని నాశనం చేసింది. ఉడికిపోయిన రాక్షసుడు పెద్ద గదతో ఆమెపైకి లగించబోయాడు. కాళిక ఒక్కసారిగా హూంకరించింది. అంతే, ఆ హూంకరింపుతో ధూమ్రలోచనుడు భస్మం అయిపోయాడు. తక్కిన రాక్షసేనని చావబాది వదిలింది కాళిక. పారిపోయేవాళ్లు పారిపోగా చచ్చినవారి శవాలకు దూరంగా మరో స్థలానికి వెళ్లి తన శంఖాన్ని పూరించింది. ధూమ్రలోచనుడి మరణవార్త శంభుడి చెవిలో పడింది. అది వింటూనే తానే యుద్ధానికి వెళ్తాను అన్నాడు నిసుంభుడు. కాని శంభుడు తమ్ముడైన నిసుంభుణ్ణి వారించి చండుణ్ణి ముండుణ్ణి యుద్ధానికి పంపించారు. కాని వారు కూడా అమ్మ చేతిలో పరాజయం పాలయ్యారు. కాళి వారిద్దరి తలలు నరికి వేసింది. వారు చనిపోయిన విషయం తెలుసుకుని సేనాధిపతి అయిన రక్తబీజుడు యుద్ధరంగంలోకి చేరుకున్నాడు.
దేవి సింహాసనంపై బాణవర్షం కురిపించాడు. దేవి ఆ బాణాలన్నీ ఖండించి ఒక చిలికి పట్టిన బాణాన్ని సంధించింది. అది రక్తబీజుడి గుండెకు తగిలింది. కాని రక్తబీజుడి శరీరంలోంచి ఎన్ని రక్తపు బిందువులు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పుడతారు. అంతమంది కూడా రూపంలోనూ బలపరాక్రమాల్లోనూ సైతం అచ్చం అతనిలాగే ఉంటారు. అతనికి శివుడి ఇచ్చిన వరమది. దీంతో అంబా కత్తితోటి ముసలంతోటి రక్తబీజుణ్ణి కొట్టడం ఆరంభించింది. రక్తం బయటకు రాగానే చుక్క నెత్తురు కూడా నేలపడకుండా నాకేస్తుంది చాముండా. అతని శరీరం నుంచి తెగిన మాంసం ముక్కలని లటుక్కున మింగేస్తుంది చాముండి. చండిక తన ఖడ్గంతో రక్తబీజుణ్ణి ఖండఖండాలుగా నరికేసింది. ఈ విషయం తెలిసిన సుంబ నిసుంబులు అపారమైన సైన్యంతో యుద్ధ రంగానికి చేరుకున్నారు. నిసుంబుడు వచ్చి రాగానే కత్తిడాలు పట్టుకుని అంబమీదకు దూకాడు. సింహం తలమీద కత్తితో మోదాడు. అదే కత్తితో దేవి నరకబోయాడు. గదతో అతని ఖడ్గాన్ని ఆపి గండ్రగొడ్డలితో అతని భుజం మీద ఒక్క దెబ్బ కొట్టింది అంబ. అంత దెబ్బ తగిలినా నిసుంబుడు వెనుకడుగు వేయలేదు. మళ్లీ ఖడ్గంతో ఆమెను కొట్టాడు. వెంటనే అంబా కత్తి తీసుకుని అతని తలను పైకి ఎగరవేసింది. వెంటనే నిసుంబుడు చనిపోయాడు. దీంతో బగబగలాడిపోయాడు సుంబుడు. జగదంబ సుంబుడి ముందుకు వచ్చి నిల్చుంది. జగదేక సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూడగాని సుంబుడిలో కామం పరవళ్ళు తొక్కింది. అతి కష్టం మీద కామాన్ని దాచుకున్నాడు. మెల్లగా పెదవి విప్పాడు. నువ్వే అనుకుంటాను అంబికవి, ఈ కాలకాలి ఈ చాముండా నీ మంత్రులు అనుకుంటా. ఈ కర్కసకంఠం గల శివదూతి నిన్ను లాలిస్తుందేమో. భయంకరమైన ఈ సింహమేనా నీ వాహనం? వీణానాదం చెయ్యాల్సిన దానివి. విఫలమైన ఘంటానాదం చేస్తున్నావు. నీ రూప యవ్వనాలకు ఇది తగదు. నీలాంటి సుకుమారి మీద బాణం వేయబుద్ధి కావడం లేదు అన్నాడు సుంబుడు. ఆ మాటలు విన్న అంబా కాలకాలికను సుంబుడి మీదకు పంపింది. వెంటనే కాలిక తన ఖడ్గంతో సుంబుడి యొక్క అన్ని అయవాళ్ళు నరికేసింది. తల కస్సును తెగిపోయింది. గిలగలాడుతూ ముండం నేల మీద పడింది. సుంబుడి ప్రాణం పోయింది. దేవతల దుందుబులు మోగాయి. అప్సరసల నాట్యం సాగింది. గంధర్వుల గానంతో లోకం పరవశించింది. వేదాలు అంబకు సాగిలపడి మొక్కాయి. ఆకాశం నుంచి పూల వాన కురిసింది. సుంబుడి మరణంతో తక్కిన రాక్షసులు ఆయుధాలు పడేసి అంబకి మొక్కి పాతాళానికి పారిపోయారు అంటూ సుంబ నిసుంబుల కథను జనమేజయుడికి వివరించి చెప్పాడు వ్యాసుడు. జనమేజయ, అతి పుణ్యప్రదమైన ఈ జగదంబ కథను వింటే చాలు, అన్ని కోరికలు సిద్ధిస్తాయి, శత్రువులు నశిస్తారు, చివరలో ముక్తి లభిస్తుంది అన్నాడు వ్యాసుడు. దుర్గములను రూపు మాపేది కనుక దుర్గాదేవి అని పిలువబడింది అమ్మవారు. జనమేజయ, అతి పుణ్యప్రదమైన జగదంబ కథ వింటే అన్ని కోరికలు సిద్ధిస్తాయి, శత్రువులు నశిస్తారు, చివరలో ముక్తి లభిస్తుంది అని చెప్పడం ఆపాడు వ్యాసుడు. మహర్షి ఆ జగన్మాతను ఆరాధించి ఆమె వల్ల దయ చూడబడిన భక్తుల కథ కూడా ఏదైనా వివరించు అని అడిగాడు జనమేజయుడు. మళ్లీ అందుకున్నాడు వ్యాసుడు. శ్రీదేవి భాగవతం 5వ స్కందం 10వ రోజు పారాయణం సంపూర్ణం.